హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. శ్రీలంక సిరీస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 4 నుండి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ గురించి, అలాగే టీమిండియా గురించి భారత్ మాజీ ప్లేయర్ అయిన వివిఎస్ లక్ష్మణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా రవి శాస్త్రి అలాగే విరాట్ కోహ్లీకి ఇద్దరికి కొన్ని సలహాలు చెప్పాడు. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం భారత టీంలోని ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా బాగుంది. వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు, ఎందుకంటే ప్రతి దేశంలోనూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే రవి శాస్త్రి మరియు విరాట్ కోహ్లీ చూసుకోవాల్సింది ఒకటే, ప్లేయర్స్ అందరికీ ఒకటి చెప్పాలి, మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అన్నది ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే ఓవర్సీస్ కంట్రీస్లో మనం కేవలం ఒకరు లేదా ఇద్దరు బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేస్తే అసలు గెలవలేము, అది కూడా ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి పిచ్చెస్ పైన. ఇంగ్లాండ్ లాంటి టీంని 5 టెస్టుల సిరీస్లో ఓడించాలంటే మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఆడాలి. ఎవరో ఇద్దరో ఒకరో పర్ఫామ్ చేసి గెలుద్దాం అనుకుంటే మాత్రం జరిగే పని కాదు. సో ఈ విషయాన్ని రవి శాస్త్రి మరియు విరాట్ కోహ్లీ టీం ప్లేయర్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అని వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు. నాకు తెలిసి భారత టీంలోని బ్యాట్స్మెన్స్ అందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి క్వాలిటీ కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది, వాళ్ళు దాన్ని అప్రోచ్ అవుతూ రన్స్ చేస్తూ ఉంటారు. మనం విరాట్ కోహ్లీని చూసామంటే తన కెరియర్ మొత్తం తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. కాబట్టి టీం మేనేజ్మెంట్ ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాలి అని చెప్పాడు వివిఎస్ లక్ష్మణ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.